అమ్మగారు అమ్మగారు, భలే భలే విషయం, భలే భలే విషయం. అబ్బబ్బా, ఇందాక చెప్పావు కదే. అయ్యో, ఇది తాజా వార్తమ్మా, ఇప్పుడే విన్నాను. అబ్బా, నా గుండె పగిలిపోతుంది. సరే, త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు తరుగు. చెప్పనమ్మా, చెప్పలేను. చెప్పకుండా ఎంతసేపు ఇలా చిందులు తొక్కుతావే? అమ్మో, ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరైపోతుందమ్మా. చెప్పకపోతే నీ చెంప చెల్లు మటుంది. చెప్పా. అమ్మో, చెప్పను. ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను. ప్రేమలేఖ? అయ్యగారు కాల్ జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను, చచ్చినా చెప్పను. నాకు సిగ్గేస్తుంది. మీ గొంతు అలా ఉంది. రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను. అది నా టెక్నిక్. డీటెయిల్స్ అడగ. సర్లేండి, ముందు చేతిండి. ఎప్పుడు రావాలో, ఎక్కడికి రాకలేదు తెలియదు. యూస్లెస్ ఫెలో. ఆ విషయం మీకు చెప్పాలని అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఏమే నంగరాచి, నీకంటే పెద్దయ్యనే గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయనకు ఉత్తరాలు రాస్తావా? నోర్మోయ్, నేను ఉత్తరం రాసింది ఈ ముసలోడు కాదు, మీ అబ్బాయికి. ఆ విషయం నాకు ముందే తెలుసు, అందుకే పరీక్ష పెడదామని వచ్చాను ఇక్కడికి. భుజాల మీద చేతులు వేసుకుని పడగద్దాక పగడం పరీక్ష? అది పరీక్షలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు, అది నీ తప్పు. సర్లే, పదండి. నేను వాగు. ఇదిగో, ఎప్పుడు కొడుకులకు ఉత్తరాలు రాయకు, రాసిన తండ్రులకు అందనేవుకు, అందరి కాపురాలు చెరగొట్టకు. అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు? నేను నిప్పులాంటి మనిషిని, భగవద్గీత చదువుతాను. ఆయన్ని ప్రేమించలేదు, పరీక్షించడానికి వెళ్ళాను, లక్షణాలు చెప్పాను. ఏమి నువ్వు నోరెత్తుకు? చెయ్యొద్దు. ఏమిటే, చిన్నపిల్లని అనుకున్నాడు రమ్మంటుంటే? ఏమిట్రా నీ ఉద్దేశం? అసలు తప్పు చేసిన ఖైదీని చూసినట్టు చూస్తాడు నువ్వు? ఆ కళ్ళజోడు, ఈ కళ్ళజోడు నీదే, బలిని మాత్రం అడక్కు. ఈ కారు ఎవరిది? ఈ కారు ఎవరండి? మరి రాయిగాడిది. రాయి, రే రాయి, ఇక్కడరా ముసలి పెళ్లి కొడక. ఎప్పుడు వచ్చారా? నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహినింటికి వెళ్ళావు, అప్పుడు వచ్చా. నేను మోహినింటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు, పరీక్షించడానికి. మరోసారి చెప్తున్నాను, డీటెయిల్స్ మీ అందరికి అర్థం కాకపోతే మీ కర్మ. చూడండి అన్నయ్య గారు, పాపం పెడుకం చేస్తున్నావా? అయ్యయ్యో, నీ చేతులు వాసనైపోతాయి. ఉండు, నేను ఇప్పుడే వచ్చిస్తాను. అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామాలక్ష్మి అనిపించుకోన్నారు కర్మ. ఈ పేడ ఇంత కప్పు కొడుతుందో నాకేం తెలుసు. అక్క, నీ పెట్టించి తెచ్చాను సెంటు. ఇప్పుడు పేళ్ళ చేతులు పెట్టు. చూసావక్క, సీసాడు సెంటు పోసాం. ఈ పల్లెటూరులో ఇంత సెంటు కూడా పేడ కంపు కొడుతుంది. అదే పట్నం అనుకో, ఆముదం కూడా ఎర్ర రంగులోకొని సువాసన వచ్చేస్తుంటుంది. మామగారు, నాకు నీ కూతురికి పెళ్ళి, ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవంత అరుగేసి ఆకాశం అంత పందిరే. నో పందిరి, ఎండలో చేయాలి నా పెళ్ళి. కుర్చీలు ఐరన్ చైర్స్ పొద్దు నుంచి వేచి పెట్టాలి. కూర్చున్న వాళ్ళకి కింద మంట, పైన ఎండ, అందరూ ఏడుస్తూ ఉండాలి. ఇంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి కుళ్ళి చాలాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షట్ అప్, వెళ్ళి పని చూసుకో. అలాగే. అరే మామగారు, ఇంకా నా శోభన. వీడు నాకు అర్థం కాదు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. మొదల్లో 298 చాయికి జేబులోంచి దుడ్డు లాగు, అపరం 2 చాయ్ తీసుకోండి. ఆహా, ఏ జ్ఞాపక శక్తి నాడారు మీ. ఈ 2 చాయ్ కూడా ఇస్తే ముచ్చటగా 300 అవుతాయి, 30 రోజుల్లో తీర్చేస్తాం. అదెల్లా ముడియాదప్పా, పాత బాకీ తీరిస్తేదా కొత్త బాకీ. అదేంటి బాబా, నాడార్ అంత స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడు. డబుల్ స్ట్రాంగ్ నాడార్ స్వామి. ఒక ప్లేట్ బొండ. ఒరే ఒరు నిమిషం అయ్యప్పా. ఒరే బావా,
నాకు డౌట్. స్వాములు విస్తేరుడు కదా, అందులో డౌటే ఉంది. మరి ఈ స్వామి ఏంటి బోండా ఆర్డర్ ఇచ్చాడు? బోండా విస్తేరుడు కదండి, ఆర్డర్ హోటల్లో బోండా విస్తేరుడు ఏంటి? అయ్యో బాబోయ్, కరెక్టే, ఇందాక నీతో చెవటం మర్చిపోయాను. నేను తిన్న బోండాలో బుద్ధికి హెడ్ వచ్చింది, నాకు లెగ్ పీస్ వచ్చింది. మరి సెంటర్ పీస్ ఏమైనట్టు స్వామికి వస్తుంది, అందులో డౌటే ఉంది. ఆర్డర్ స్వామి, బోండా క్యాన్సిల్. ఆహా, అడిగితే ఆర్డర్ ఛాయ్ కూడా రాదు, అడగకుండానే స్పెషల్ ఛాయ్ ఇచ్చారేంటి? ఇదికి అప్పురం కూడా ఛాయ్, కాఫీ, హార్లిక్స్, బూస్ట్, బార్నవీట, ఇడ్లీ, ఉప్ప, దోశ, పొంగల్, పూరి, మీ పిండాకుడు ఎలా వరు అప్ప? నా బేరాలదా చెరగొట్టకండి అప్ప. అప్పా, ఛాయ్ సూపర్, కస్టమర్లు రాకుండా చేస్తే ఛాయ్ సూపర్ గా ఇస్తారంటే కొన్నాళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అదిగో సమయానికి మన పార్ట్నర్ కూడా వచ్చాడు. చెరువుకాడ చేపలు కడిగితే మనోళ్ళంటే చేపలు కడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదెప్ప. చేపలు కడగానే నెలదెప్పేస్తారటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి, హల్వా మల్లెపూల మహచ్చ. నువ్వు కూడా మీ ఆవిడని చేప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకోడు, 3 నెలలు తినకుండానే వాంతులు చేసుకుంటాడు. హల్వానా కాదురా సత్యనాడ ఇది. ఓ చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. అరే నాగన్న, చాలా చిత్రంగా ఉంది, ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు, కారణం ఏందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసగొట్టి వచ్చేసా, ఈ రోజైనా విప్పుతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహం, ఇంత పొద్దున్న ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా విప్పుతావు, ఆ తర్వాత నేను విప్పుతాం. ₹5 కి అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి.